చైతన్య జ్యోతి పదకొండవ భాగం పదవ భాగంలో చైతన్య మృదుల వివాహం చేసుకుంటారు మృదుల మృదుల తమ్ముడు అందరినీ చైతన్య ఆదుకుంటాడు కథ కొనసాగుతుంది మాటలు మాత్రం బాగా నేర్చారు ఆ మాటలతో ఎదుటి మనిషిని బోల్తా కొట్టించి జారుకోవటం బాగా అలవాటైపోయింది ఏం చేయమంటావు చెప్పు నా వృత్తి అలాంటిది పైగా నా అందాల మహారాణికి వీసమెత్తైనా కష్టం కలిగించకుండా సర్వసుఖాలతో ఓలలాడించాలని ఈ రాంబాబుగాడి తాపత్రయం టిఫిన్ పూర్తి చేసి తాపీగా అనేవాడు గ్లాస్లో మజ్జిగ ఉంచుతూ అనేది జానకి ఆ రాణికి ఆ భోగాలు సుఖాలు వద్దట భర్త సమక్షమే అన్నింటికీ ఎత్తు అని ఆవిడ కోరిక తప్పకుండాను చూడు ఇవాళ ఎంత త్వరగా వచ్చేస్తానో అనేవాడు మజ్జిగ తాగేసి గ్లాస్ కింద పెట్టి ఒక వేసుకుని ఎవరో తరుముకొస్తున్నట్టు హడావిడిగా పరిగెత్తేవాడు డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తూ అనుకునేది కబుర్లే ఈ గడప దాటితే ఇక నేను ఇల్లు ఏమీ గుర్తుండదు ఆ మాట నిజమే ఎదురుగుండా అన్ని తీయటి మాటలు చెబుతాడు నిజమే సుమ అన్నట్లుగా నమ్మించేస్తాడు గడప దాటి వెళ్తే ఇహ అన్నీ మర్చిపోయి పూర్తిగా ఆ ఫైళ్లలో మునిగిపోతాడు రాంబాబు రాంబాబు వల్ల రామ్మోహన్ రావు గారు ప్రాక్టీస్ అభివృద్ధి చెందిందో లేక రామ్మోహన్ రావు గారి అండలో రాంబాబు నిలదొక్కుకోగలిగాడో చెప్పటం కష్టం కానీ ఆర్థికంగా ఇద్దరూ బాగా పెరిగారు ఇప్పుడు ఇద్దరు సమానమైన భాగస్వాములు ఇద్దరు పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకున్నారు ఆఫీసు ఉన్న భవనం కంపెనీ పేరు మీద కొన్నారు ఇద్దరికి కార్లు ఉన్నాయి బెడ్రూమ్స్కి ఏసీలు వచ్చాయి పిల్లలకి వసతులు పెరిగాయి ఫ్రిడ్జ్లు వీడియోలు వచ్చాయి భార్యలకు నగలు పట్టు చీరలు వీటితో పాటుగా ఒంటరితనాలు పెరిగాయి అంతే మరి ఏ వ్యక్తి అయినా జీవితంలో కేవలం స్వశక్తి పైననే పైకి రావాలన్నా లేక వచ్చాడన్నా కొన్నింటినీ వదులుకోవాలి అందులో మొట్టమొదటిది ముఖ్యమైనది భార్యకు ఒంటరితనం అలవాటు చేయడం అప్పటికి పిల్లలు కూడా కాస్త పెరుగుతూ ఉండడం వలన వారి ఆలన పాలనలో మునిగిపోయే ఇల్లాలు మొదట్లో అంతగా పట్టించుకోదు పిల్లలు కూడా పెరిగిపోయి వాళ్లకు తన అవసరం లేదు అన్నాక అప్పుడు గుర్తుకొస్తుంది భర్తను భర్తకు సంపాదనకు పడిన లంకెలు తనకు అతనికి ఏర్పడిన దూరం చిరాకులు పరాకులు అలకలు కోపాలు విసుర్లు వయసులో ఉన్నప్పుడు అవన్నీ భరించడం వేసవికాలపు సాయంకాలంలో మెరీనా వుడ్లాండ్స్ రూఫ్ గార్డెన్లో కూర్చొని పీచ్ మలాబా తిన్నంత మజాగా ఇష్టంగా అద్భుతంగా ఆహ్లాదంగా ఉండేవి కోపం తెచ్చుకున్న తర్వాత బ్రతిమిలాడుకోవటాలు విసురుకోవటాలు బలవంతంగా పెనవేసుకోవటాలు తీరిన అలకలు అవన్నీ ఓహ్ అదొక అద్భుత ప్రపంచం ఆ వయస్సు ఆ ఊహలు ఆ ఆనందాలు ఆ అనుభవాలు మళ్ళీ రావు కానీ ఆ కోపాలు అలకలు వస్తాయి అయితే అవి అప్పుడు సమస్యల్ని సృష్టిస్తాయి తప్ప రంగుల కళలు పరచలేవు అది సహజం వయసుకు మనసుకు మధ్య జరిగే సంఘర్షణ అవసరానికి అనుభవానికి పొంతను కుదరని అసహనం పెంచుకున్న మమతలకు తెంచుకోలేని బాధ్యతలకు మధ్య పోరాటం దాదాపు ఒకటిన్నర అవుతుండగా కందిపోయిన ముఖంతో చెమటలు కార్చుకుంటూ వచ్చాడు చంద్ర అతని కళ్ళల్లోనే చదివేసింది సుహాసిని చప్పున అతడి నుదుట ముద్దు పెట్టుకుంది ఏ రా నాయన ఇంత ఆలస్యమైంది ప్రసూనంబ అడిగింది అవును నాయనమ్మ ప్రిన్సిపాల్ రాలేదు పేపరు అప్పుడే వచ్చింది అందరం ఇప్పటిదాకా అక్కడే ఉన్నాం వాళ్ళందరూ బయటకు వెళ్తుంటే కూడా మీరు ఎదురు చూస్తారని నేను వచ్చేశాను పిచ్చి నాయన ఎండా మార్చేస్తోంది చూడు ఎలా కందిపోయావో ముందర కాసిన మంచినీళ్ళు తాగు నాయనమ్మ నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది సంతోషంగా అన్నాడు నాకెప్పుడో తెలుసు మురిపెంగ చూస్తూ అన్నది నీకేలా తెలుసు ఇప్పుడేగా పేపర్ వచ్చింది ఆశ్చర్యంగా చూశాడు నా మనవడికి రాకుండా ఎలా ఉంటుంది ఆ మాత్రం నాకు తెలియదు సుహాసిని మంచినీళ్ళు తెచ్చిచ్చింది తాగేసి అన్నాడు ఓహ్ అదా నా మీద నీకునే నమ్మకానికి థ్యాంక్స్ నాయనమ్మ నీ కోసం నాయనమ్మ కూడా భోజనం చేయకుండా కూర్చున్నారు డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దుతూ చెప్పింది సుహాసిని అయ్యో నాయనమ్మ నా ఆరోగ్యం బాగాలేదు కదా నీ ఆరోగ్యం బాగాలేదు కదా నువ్వు భోంచేసేయకూడదు ఒక్కరోజుకి ఏమీ కాదులేరా నువ్వు స్నానం చేసిరా కలిసి తిందాం నువ్వు ఇంత కష్టపడి చదువుకుని పాస్ అయితే నాకింకా అనారోగ్యం ఎక్కడుంది అది ఎప్పుడో పారిపోయింది సుహాసినికి చాలా సంతోషంగా ఉంది ఆ రోజు రాంబాబు కుటుంబాన్ని భోజనానికి పిలిచింది రెండు రకాల స్వీట్లు తయారు చేసింది కోడి పలావ్ చేసింది రొయ్యలతో పకోడా చేసింది ఎంత చేసినా ఆమె సంతోషానికి తృప్తి కలగటం లేదు చంద్ర స్టేట్ ఫస్ట్ వచ్చాడు తొంభై నాలుగు శాతం మార్కులు తెచ్చుకోవడం అంటే మాటలు కాదు దాని వెనక చంద్ర కృషి పట్టుదల దాగి ఉన్నాయి అందరూ అతన్ని పొగిడేస్తుంటే చంద్రకు సిగ్గేసింది పదిహేడేళ్ల చంద్ర నూనూగు మీసాలతో తెల్లగా సన్నగా పొడవుగా నిర్లక్ష్యంగా ఎగిరే జుట్టుని అంతకంటే నిర్లక్ష్యంగా వెనక్కి తోసుకుంటూ అందంగా ఉండే చంద్ర నిజంగానే సిగ్గుపడిపోయాడు అందరూ ఆకలితో నీరసించినాక వచ్చాడు రాంబాబు వస్తూనే చంద్ర భుజాల చుట్టూ చేతులు వేసి ఆప్యాయంగా చూస్తూ అన్నాడు చాలా చాలా సంతోషంగా ఉందిరా చంద్ర నీ ఈ విజయం నీది కాదు మీ అమ్మది ఇంతకన్నా గొప్ప విజయాలు సాధించి మీ అమ్మ రుణం తీర్చుకోవాలి అతను అలా అంటుంటే వింటున్న చంద్రకు సుహాసినికి కళ్ళల్లోనికి నీటి రడ్డం వచ్చింది తప్పకుండా మామయ్య మీ అండ ఆశీర్వాదం ఉంటే తప్పక సాధిస్తాను వెల్డన్ మై డియర్ నా అండ ఆశీర్వాదం నీకు కాకపోతే ఈ ప్రపంచంలో ఇంకెవ్వరికీ లేవరా కన్నా అతను అప్పుడప్పుడు చంద్రును కన్నా అంటాడు అతను అలా పిలవటం చంద్రాకెంతో ఇష్టం అలా అతను ఉచ్చరించటంలో చెప్పలేని మమత నిర్వచించలేని అనుబంధం దాగి ఉన్నట్లుగా అనుభూతి ఆ అనుభూతిని రాంబాబు కూడా అనుభవిస్తాడు చాలా రోజుల తర్వాత అందరూ కలిసి సరదాగా కబ్బులతో భోజనం చేశారు చంద్ర చైతన్యకు నీ నెంబర్ తెలుసా తెలియదు మామయ్య మధ్యాహ్నం ఆఫీస్కి వస్తున్నాడా లేకపోతే ఫుల్ డే హాలిడేనా ఇవాటికి వదిలేసేయి రాదు మనిషి దొరికితే చాలు చాకరీ చేయించుకోవటంలో మీ అంత గొప్పవాళ్ళు ఇంకొకరుండరు విసుక్కున్నది జానకి ఏరా మీ అత్తయ్యకు ఇంకో స్వీటు ఎక్కువ పెట్టేసా ఏమిటి నీకు బాగా బత్తాసిస్తోంది నేనేం తిండిపోతును కాదు అరే ఆ మాట నేనన్నానా నువ్వే చెప్పుకుంటున్నావు పిల్లలంతా ఫక్కున నవ్వారు హాస్యాలతో కబుర్లతో నవ్వులతో సుహాసిని మనసు తృప్తి తీరేలాగా గడిచింది రాంబాబు లేచాడు ఏమిటి వస్తావా లేకపోతే రాత్రికి కూడా అత్తయ్య చేతి భోజనం తినిగాని రావా చాలేండి మీరు మీ వేళాకుళమోను అందరూ కిందికి దిగొచ్చారు నేను సాయంత్రం వస్తాను డాడీ అన్నాడు నరేష్ నువ్వు వస్తున్నావా అన్నట్లు చూశాడు చంద్రవైపు అప్పటి వరకు వద్దులే అనుకున్న చంద్ర అన్నిసార్లు అడిగిన మామయ్యతో తాను రాను అనడానికి సంకోచం అడ్డుపడి వస్తున్నాను అంటూ గబుక్కున చుట్టూ తిరిగి వెళ్ళి ముందర డోర్ తెరిచి పట్టుకుని అమ్మా నేను వెళ్తున్నాను అని లోపల కూర్చుని తలుపు వేసుకున్నాడు చైతన్యకు ఫోన్ చేయండి సుహాసిని మాటలు వినిపించాయి అన్నట్లు తలాడించాడు చంద్ర రేణుక పాస్ అయింది మార్కులు ఎలా వచ్చాయో యువరాణి గారికి వెక్కిరించాడు నరేష్ నరేష్ ది అంతా చంద్రశిక్షణ అతను ఎక్కువగా సుహాసిని దగ్గరే ఉంటాడు అక్కడే రేణుకు నరేష్కు క్షణం పడదు వాడేదో వెక్రింతగా అంటాడు దాంతో రేణుకి కోపం వస్తుంది కేకలేస్తుంది అరుస్తుంది ఎందుకురా దాన్ని వెక్కిరించడం అది నీకన్నా పెద్దది దాన్ని గౌరవించాలి అని రాంబాబుతో వాడికి బుద్ధి చెప్పించే వరకు రేణు మంకుతనం దిగిపోదు అప్పుడు గర్వంగా చూస్తుంది రేణు చాటుగా వెక్కిరించి అవతలికి పరుగుతీస్తాడు నరేష్ అవి అందరి కళ్ళల్లోనూ పిల్లల మధ్యన ఉండే అతి సహజమైన గొడవలే అందుకోసం కాదు కాని వాడికి ఎందుకో సుహాసిని దగ్గర ఉండటం ఇష్టంగా ఉంటుంది అందుకు అభ్యంతరం చెప్పేవాళ్ళెవరూ లేకపోవడం ప్రధాన కారణమై ఉంటుంది తన్ చంద్రది వాడిది ఒకే స్కూలు ఇద్దరూ కలిసి వెళ్ళడం కలిసి రావడం కలిసి చదువుకోవటం ఎంతైనా మగపిల్లలు ఆ వయసులో వాళ్లకు ఆ స్నేహం పట్ల గొప్ప ఆకర్షణ ఉంటుంది అందువల్ల నేనేమో పది రోజులు ఇక్కడుంటే పది రోజులు అక్కడ ఉన్నట్లుగా ఉంటాడు నరేష్ అతని మాటల్లో అలవాట్లలో చంద్రపోలికలు అచ్చుగుద్దినట్లుగా కనిపిస్తాయి వయసులో చిన్నవాడే అయినా పెద్దరికంగా ఆలోచిస్తాడు అది కూడా చంద్రపోలికే ఒరే అది పాస్ అవటమే గొప్పరా మార్కుల సంగతి తర్వాత అది పాస్ అవుతుందని జానక్కి పిసరంత కూడా నమ్మకం లేదు దానికి ఎంతసేపు ఫ్రెండ్సు సినిమాలు పాటలు అది ఇది కాకపోతే వంటగదిలో కూర్చుని తిండి తినటం అసలు అది ఎట్లా పాస్ అయిందో ఏమిటో ఆ భగవంతుడికే తెలియాలి అసలు నంబర్ సరిగ్గా చూసావట్రా జానకి వెక్కిరిస్తుంటే చంద్ర నరేష్ పెద్దగా నవ్వారు ఏ కళనుందో ఏమో కానీ రేణు కూడా పోట్లాడకుండా వాళ్లతో కలిసి నవ్వేసింది మరల ఈ స్కూళ్ళు తెలిస్తే ఈ సందడి ఈ అల్లరి ఈ తీరుబాటు దొరకనే దొరకవు ఇంకెన్నాళ్ళు చంద్రకు తప్ప రేణుకు నరేష్కు వచ్చేవారమే స్కూలు చంద్రది ఇంకా ఏమీ తెలియదు అన్ని మార్కులు వచ్చిన నువ్వు మామూలు యావరేజ్ పిల్లాడిలా బిఏ కాదు బీకామ్ చదవటమేమిట్రా ఏ ఇంజనీరింగ్కో వెళ్ళక అన్నాడు రాంబాబు అనటమే కాకుండా అప్లికేషన్లు తెప్పించి పూర్తి చేయించాడు రామ్మోహన్ రావు గారేమో బీకాం చేశాక సీఏ చేయబోయ్ మేము ముసలివాళ్లమైపోతున్నాం కదా మా తర్వాత ఇదంతా మేనేజ్ చెద్దు కానీ అన్నాడు ఆయనకు పిల్లలు లేరు సహజంగా ఆ వయసు పిల్లల దగ్గర అంతగా కుదురుండదు అంతా మాకే తెలుసు మీదేముంది ముసలివాళ్ళు అన్నట్లుగా ప్రవర్తిస్తారు అలా కాకుండా నెమ్మదిగా మన్ననగా మాట్లాడుతూ పనిలో అతను చూపించే కుతూహలం శ్రద్ధ గమనించాక అతనంటే మంచి అభిప్రాయం ఏర్పడింది ఆయనకు కూడా పైపెచ్చు చిన్నప్పటి నుంచి తెలిసినవాడు అందువల్ల అతనంటే ఒక విధమైన వాత్సల్యం ఉంది ఆయనకి తండ్రి లేని పిల్లడు అనే మమకారం కూడా మరో ముఖ్య కారణం సుహాసిని మనసులోని కోరిక గ్రహించి జానకి అన్నది చక్కగా ఎంబీబీఎస్ చదువు చంద్ర డాక్టర్ అయితే ఆ హోదా ఆ పలుకుబడి వేరు హోదా పలుకుబడి కావాలంటే ఏ కలెక్టర్గానో ఉంటే దొరుకుతాయే పిచ్చిదానా డాక్టర్లకు హోదా ఏముంది ఆ వృత్తి పట్ల ఉండే గౌరవం తప్ప అన్నాడు రాంబాబు అబ్బా ఇంటి నిండా ఒంటి నిండా హాస్పిటల్ కంపు ముగ్గు మూసుకుంటూ కళ్ళు చిట్లించి రేణు అన్న విధానానికి అందరూ నవ్వుకున్నారు సుహాసిని నీ ఇష్టం చంద్రు నీకేది చదవాలని ఉంటే అది చదువుకో నా కోసం నిన్ను డాక్టర్ చదవమని చెప్పను ముందు ముందు ఆ వృత్తిని స్వీకరించి దానిలో నిలబడాల్సింది నువ్వు నీకు దేని మీద ఆసక్తి ఉంటే ఆ కోర్సుకే వెళ్ళు అంది చైతన్య కూడా ఇంచుమించు ఈ ఉద్దేశమే వెలిబుచ్చాడు ప్రసూనామ మాత్రం చిన్న మూడు వాడికేం తె వాడికి ఏం తెలుస్తుందర్రా వాడు ఏ మార్గంలో వెళ్తే బాగుంటుందో ఆలోచించి ఆ మార్గంలో పెట్టాల్సింది మీరు ఆ తర్వాత ఎదురయ్యే మంచి చెడ్డలు వాడే చూసుకుంటాడు వాడికి అప్పుడే ఏం తెలుస్తుంది ఒరే నా మాట విని అన్నింటికీ అప్లికేషన్లు వెయ్యరా ఏదొస్తే దానికి చూద్దు కానీ అన్నది అన్నింటికి వస్తే నరేష్ అల్లరి సందేహం అభిమ అభిమన్యుడు కదా అందరూ మెచ్చుకోవాలని పాపం అన్ని కోర్సులు చదువుతాడులే వెక్కిరించింది రేణుక అన్నీనా అన్నీ ఒకసారి చదవచ్చా అమాయకంగా అడిగాడు ఒక్కసారే చదవకూడదురా ఒక్కొక్కటి తీరిగ్గా వరుసగా చదువుతూ అందరి కోర్కెల్ని క్యూలో తీరుస్తాడు అమ్మో చాలా కాలం పట్టదు ముసలాడయ్యే వరకు చదువుతాడు పెదవుల మధ్య నవ్వును దాస్తూ వెక్కిరిస్తున్న రేణువంక కళ్ళు చిక్లించి చూస్తూ నవ్వుతూ అన్నాడు చంద్ర నీకెందుకు నా ఇష్టం నేను ముసలాడిన అయ్యాక కూడా చదువుతాను నిజంగానే చంద్ర అన్నింటికి అప్లికేషన్ ఫారాలు నింపి పోస్ట్ చేశాడు ఎంట్రెన్స్కి తయారవు బావా అని తొందర పెట్టేది రేణు చదువు అంటే అంత ఇంట్రెస్ట్ ఉన్నదానివి నువ్వెందుకు చదువుకోవు నాకెందుకు నువ్వు సంపాదిస్తే హాయిగా కుర్చీలో కూర్చొని తింటాను నేను నేనెందుకు కష్టపడి చదువుకోవటం అనేది నీ మొహం అనేవాడు చంద్ర నా మొహం కాదు ఎంట్రెన్స్కి బాగా చదువు అనేది రేణు ఇక రాను మామయ్య అని రాంబాబుతో చెప్పటానికి ఏదో సంకోచం పగలంతా ఆఫీస్ పనిచేసి ఇంటికి వచ్చాక ఆ ఎంట్రన్స్ పుస్తకాలు తెరవగానే నీకేమిటి ఇంత మొహమాటం ఇవాళ డాడీతో నేను చెప్పేస్తానుండు అనేది రేణుక చిచి నువ్వు చెప్పటమేమిటి అట్లా చెప్పబోకు చూడు చెప్పానంటే నీతో నేను అస్సలు మాట్లాడినే మాట్లాడను బెదిరించినట్లుగా అనేవాడు అవును రేణు చెప్పటమేమిటి నేనే రేణుతో చెప్పించానని మామయ్య అనుకుంటే చిచి రేపు నేనే అడుగుతానులే అనుకున్నాడు చివరికి ఎంట్రన్స్ పరీక్షలు అయిపోయాయి చంద్రకు బీకాంలో సీట్ వచ్చింది లయోలా కాలేజీ అమ్మో ఆ కాలేజీలోనే పర్వాలేదు మంచి ఛాన్స్ కొట్టావు అంది రేణు మరి మా ఏమైనా తక్కువ మార్కులు వచ్చాయా ఏమిటి నీకులాగా వెక్కిరించాడు నరేష్ రేణుకు మార్కులు బొటాబొటిగా వచ్చాయి హోమ్ సైన్స్ తీసుకో అన్నది సుహాసిని రేణుకు ఇంట్రెస్ట్ కానీ ఉంది కానీ ఆ మార్కులకు ఇవ్వననేసింది వాళ్ళ హెడ్మిస్ట్రస్ పోనీ కామర్స్ చెయ్యవే అన్నాడు నరేష్ ఒరే వేలడంత లేవు నాకు నువ్వు కూడా చెబుతున్నావట్రా ఏ వేలంతా బెదవా లేచింది రేణుక అందకుండా బయటికి పారిపోయాడు చివరికి ఎస్ఐఈటి కాలేజీలో చేరింది రేణుక చంద్ర కోరికకే దేవుడు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడో ఏమో కానీ మెడికల్లో కానీ ఇంజనీరింగ్లో కానీ మద్రాసులో సీట్ రాలేదు మెడికల్ అయితే కోయంబత్తూర్ వెళ్ళమన్నారు ఇంజనీరింగ్ అయితే మధురై వెళ్లమన్నారు లంచాలు రికమెండేషన్లు రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో ఈ మార్కులు ఎంట్రెన్స్లు ఇంటర్వ్యూలు అన్ని అలంకార ప్రాయాలే కేవలం మార్కులు చూసి సీట్ ఇచ్చేది ఎవరు సుహాసిని ప్రకాష్ నీకు వచ్చి నువ్వు చదవలేకపోయావు నీ కొడుక్కి మార్కులు వచ్చి సీటు సంపాదించుకోలేకపోయాడు మన ఇంటికి ఆ కోర్సు వచ్చిరాదో ఏమిటో అనుకుంది అంతంత దూరాలు నేను వెళ్ళను అన్నాడు చంద్ర అసలు వాడికి మొదటి నుండి ఆ బీకాం మీదే మోజు అందువల్ల వెళ్ళనంటున్నాడు అని రాంబాబు నాలుగు సార్లు అన్నా అవునని అనలేదు కాదని ఖండించలేదు తన్ను కాదు అన్నట్లుగా మౌనంగా విని ఊరుకున్నాడు అత్తగారికి కూడా ఆరోగ్యం సరిగ్గా లేని ఈ పరిస్థితుల్లో కొడుకుని నాలుగున్నరేళ్లు వదిలి ఉండాలంటే సుహాసనికి ధైర్యం చాలలేదు అతను చదువుతాను అంటే తను అడ్డు చెప్పదు అందుకే మౌనంగా ఊరుకుంది చివరికి బీకాంలోనే స్థిరపడ్డాడు చంద్ర ప్రసూనాంబ ఆరోగ్యం ఇంకా ఇంకా క్షీణించిపోతున్నది డాక్టర్ చెప్పిన మందులు మింగటానికి ప్రసూనాంబకు సుతారాము ఉండేది కాదు పండిన కాయ రాలదా నా కోసం ఈ ఆరాటం అనేది అదేమిటి పిన్ని మనవడి పెళ్లి చూడకుండానే వెళ్ళిపోతావా ఏమిటి అనేది జానకి వాడి పెళ్లి నా చేతుల మీదుగానే చేశాను మనవరాలితో నోరారా అమ్మమ్మ అని కూడా పిలిపించుకున్నాను ఇంకా ఈ జీవుడిని ఎందుకు కట్టేయడం నిన్ను ఒంటరిగా వదిలేస్తారా అత్తయ్య పశువునాంపుకు గొంతులో ఏదో అడ్డుపడ్డట్లుగా అయింది ఆమె వేదన ఈనాటిది కాదు గత పద్దెనిమిదేళ్లుగా ఆమె హృదయం ఆక్రోశించిన సమయం లేదు తన చేతుల మీద పెంచిన పిచ్చి తల్లి తన ఒడిలో ఆటలాడిన అమాయకురాలు నవ్వుతూ నవ్విస్తూ తుళ్ళుతూ పెరిగిన చిన్నారి ఇది ఏ తప్పు చేసిందని దేవుడు దీనికి ఇంత శిక్ష వేశాడో ఇన్నాళ్లైనా ఆమెకు అర్థం కాలేదు పసిపాప బోసి నవ్వులా కర్మసాక్షి కాంతి కిరణంలా అతి పవిత్రమైన దాని జీవితంతో ఆటలాడాలనే కోరికే ఆ దేవదేవుడికి ఎందుకు కలిగిందో అర్థం కాదు మనసులేని ఆ దేవుడు రాసిపడేసిన గీతను నేను చెరుపుతాను అంటూ వచ్చిన మనసున్న మనిషి చైతన్యను కాదనేసింది నీ జీవితంలోని వెలితిని పూడ్చగల శక్తి మాకె మాకెవరికి మాకెవరికి ఉంది రా తల్లి నువ్వు బతికున్నంత కాలము నీకు ఒంటరితనమే తోడరా అమ్మా అంతకంటే నీకు నేనేం చెప్పగలను ప్రసూనాంబ మనసులోనే ఘోష భాషకు అందనిది చంద్ర మూడో సంవత్సరంలో ఉండగా ప్రసూనాంబ మరణించింది ఈ రెండేళ్లు ఆమె నాలుగు రోజులు లేస్తే పది రోజులు పడకల ఉండేది మనిషికి మంచంలోనే ఉండటమంత శిక్ష మరొకటి ఉండదేమో పోనీలే ఆవిడకు ఆ యాత్ర నుండి విముక్తి లభించింది అనిపించింది సుహాసినికి రేణు అదే కాలేజీలో హోమ్ సెన్స్ చేస్తోంది రాంబాబు పని పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంది రామ్మోహన్ రావు గారిలోని సీనియారిటీ సిన్సియారిటీ రెండూ కలిసి ఆయనను అనేక సంస్థలలో ఏవేవో పదవులను అంటగట్టి ఇరికించారు పని పాడులేక ఆ సంస్థలు అప్పుడప్పుడు మీటింగులని అవని ఇవని ఏదో ఒకటి అరేంజ్ చేసి ఆయన్ని పిలుస్తుండేవి ఆయనకు వెళ్ళక తప్పేది కాదు ప్రతి క్షణము తూచితూచి వాడుకునే మనుషులను ఇలాంటి అర్థంపర్థం లేని కార్యక్రమాలతో కాలాన్ని వెత్తపుచ్చటం అంటే మనకి మనమే ఉరిశిక్ష వేసుకున్నట్లుగా ఉంటుంది ఇలాంటి గొడవల మూలంగా కూడా రాంబాబు మరీ బిజీ అయిపోయాడు పిల్లల్ని గురించి జానక్కి అతనితో ఏమైనా మాట్లాడాలనిపించినా వీలు చిక్కేది కాదు అలా ఏ దేవుడో కరుణించిన సందర్భంలో ఎప్పుడైనా వీలు చిక్కినప్పుడు సంభాషణ మొదలవటం మొదలవటంతోనే తుంచేసేవాడు రాంబాబు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు ఇక ఏ సమస్య లేదు ఉన్నదల్లా వాళ్లను సంఘంలోని ఉన్నత స్థానంలో నిలబెట్టడం అందుకు మనకు కొరత లేదు అందువల్ల నా బంగారు లేనిపోని ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు నా మూడ్ చెడగొట్టబోకు అనేవాడు ఇంకేమనగలదు మింగేసేది పిల్లల్ని గురించి అతనితో చెప్పటానికి జానకి పెద్దగా సమస్య అంటూ లేవు కానీ ఈ మధ్య రేణుకు స్నేహాలు మరీ ఎక్కువయ్యాయి ఇక్కడి నుంచి డ్రైవర్ని తీసుకెళ్తుంది వచ్చేటప్పుడు ఒక్కతే వస్తుంది అసలు తనకి డ్రైవింగ్ నేర్పించవద్దు అని మొత్తుకుంది జానకి మాట వినలేదు రాంబాబు వయసులో ఉన్న ఆడపిల్ల అందమైన అమ్మాయి తెలుపు ఫియట్లో కూర్చుని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే ఎంత బాగుంటుందో నీకేం తెలుసు అనేవాడు ఎక్కడికి వెళ్ళావే ఇంతసేపు నో మమ్మీ నన్ను కోప్పడకు ఫ్రెండ్స్తో కలిసి సినిమాకి వెళ్ళాను ఆకలేస్తుంది అన్నం వస్తానుండు అంటూ వెళ్ళిపోయేది వంటావిడితో పెట్టించుకునేది డబ్బులు తెచ్చే మార్పుల్లో అదొకటి తన చేతులతో వండి తన భర్తకు తన పిల్లలకు వడ్డించాలనుకుంటుంది ఇల్లాలు ఆ రోజులు పోయాయి ఇప్పుడు వంట మనిషి పెడితే తినాలి కొన్ని ఇళ్లల్లో వంట పని చేయటం అనేది తప్పుగానో లేక డబ్బులు పారిస్తే ఎవరో ఒకరు చేస్తారు అంత దానికి ఆ పొయ్యి ముందు నిలబడి నేను వంట చేయడం ఏమిటి అనుకునో లేక సోషల్ వర్క్ అనే పేరుతో క్లబ్బులకు అక్కడికి ఇక్కడికి తిరగటంలో ఈ వంట చేయటం అనేది ఓ పెద్ద లంపటంలాగా అనిపించో మొత్తం మీద ఎందుకో ఏమిటో స్పష్టంగా అర్థం కాదు కానీ ఆ పనిని కావాలనే కొంతమంది ఆడవాళ్ళు దూరం చేసుకున్నారు మరికొందరి ఇళ్లల్లో పాపం ఆవిడికి ఎంత ఆశ ఉన్నా నీ పాత వంటలు ఎవరు తింటారు అని రకరకాల రుచులు తయారు చేసే వాళ్ళను పెట్టుకుంటున్నారు మగవారు ఇహా కొన్ని ఇళ్లలో అయితే పెద్ద ఇళ్ళంటూ కట్టుకున్నాక ఆ ఇంటి ముందు ఓ కారు ఉంటే బాగుంటుంది ఇంటి ముందు మంచి తోట ఉంటే ఇంకా ఆకర్షణీయంగా ఉంటుంది వాకిట్లో ఓ బొచ్చు కుక్క తిరుగుతుంటే ముద్దుగా ఉంటుంది ఇదివరకటి రోజుల్లో ఇళ్లల్లో పిల్లలు తిరుగుతుంటే ముద్దు అనుకునేవారు ఇప్పుడు కుక్కలు తిరుగుతుంటే ముద్దు అనుకునే రోజులు వచ్చేసినాయి అలాగే ఇంట్లో నౌకర్లు వంటవాడు ఉంటే హోదాగా ఉంటుంది అలా పెరుగుతున్నాయి ఈ హోదాలు మనిషికి మానవత్వానికి విలువలు పోయి డబ్బుకు డాబుకు గౌరవం పెరిగింది డబ్బు 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 ఈ డబ్బు కోసం మనిషి ఏదైనా చేయటానికి సిద్ధపడుతున్నాడు డబ్బులు మనిషికి అవసరమే కాదనిలేను కానీ డబ్బుకు మనిషితోడు అవుతాడు కానీ మనిషికి డబ్బుతోడు కాదు ఈ నిజాన్ని ఈ మనిషి ఎప్పుడు అర్థం చేసుకుంటాడు ఆ డబ్బు తెచ్చిన అనేక మార్పుల్లో రాంబాబు ఇంట్లో వంట మనిషి అనే పాత్ర ప్రవేశం కూడా ఒకటి జానకి ఇప్పుడు పనే లేదు సమయమంతా ఖాళీ మనసంతా ఖాళీ జీవితం కూడా ఖాళీగానే ఉన్నట్లుగా అనిపిస్తోంది ఆమెకు అంత ఖాళీని ఆమె భరించలేకపోతున్నది ఆ ఖాళీ బుర్రలోకి అనవసరమైన ఆలోచనలు చేరి చిందరవందరగా గొడవ చేస్తున్నాయి ఈ ప్రపంచంలో ఏదైనా అంతే ఖాళీ అనేది ఎక్కడ ఏ రూపంలో కనిపించినా ఎవరో ఒకరు ఏదో ఒకటి ఆ ఖాళీని ఆక్రమించుకోవడానికి పోటా పోటీలుగా ప్రయత్నం జరుగుతుంది అలాంటిదే జానకికి కలిగిన రేణుని గురించిన భయం సుహాసినితో చెప్పింది జానకి భయాన్ని రాంబాబు తోసిపుచ్చినంత తేలిగ్గా సుహాసిని తోసేయలేకపోయింది జానకి దిగులు అర్థం లేనిదిగా అనిపించలేదు సుహాసినికి అవును ఆడపిల్ల అయినా మగపిల్లవాడైనా ఈ వయసులో కొంత కట్టుదిట్టాల్లో ఉండటం చాలా అవసరం వాళ్ల కంటికి ఈ ప్రపంచంలోని ప్రతి వస్తువు ఆకర్షణగానే ఉంటుంది ఇల్లు తప్ప ప్రతి మనిషి మంచిగానే కనిపిస్తారు తల్లిదండ్రులు తప్ప ప్రతి మాట పాటలాగా వినసొంపుగా ఉంటుంది తల్లి చేసే హెచ్చరిక తప్ప అవును వాళ్లకు ఇల్లు బోర్ తల్లిదండ్రులు బోర్ వాళ్ళు చేసే హెచ్చరికలు బోర్ వాళ్ళు ఏం చెప్పినా బోర్ అన్నీ బోర్ ఒక్క డబ్బులు తప్ప అవి మాత్రం కావాలి అప్పుడు మాత్రం తల్లి కావాలి అప్పుడే తండ్రి కావాలి ఎంత బోర్గా ఉన్నా ఆ డబ్బుల కోసం తల్లి చెప్పే మాటలు ఏడ్చే ఏడ్పులు భరించి ఆ డబ్బులు తీసుకుంటారు ఈ ప్రపంచంలో పిచ్చిది అనేది ఎవరైనా ఉన్నది అంటే అది ఆడది ముఖ్యంగా తల్లి అవును ఇది అక్షరాల నిజం పిల్లలు చెప్పే ప్రతి మాట వింటుంది నమ్ముతుంది కట్టుకున్నవాడు ఏం చెప్పినా నమ్మేస్తుంది పైగా ఒక వెర్రి నమ్మకం కట్టుకున్నవాడిని కన్నవాళ్లను నమ్మక ఇంకా ఎవరిని నమ్మాలి ఇదే సమర్థత ఇదే సమర్థన లేదా ఇదే ప్రశ్న చైతన్యతో చంద్రాన్నో అడిగితే వాళ్ళిచ్చే సమాధానం మొట్టమొదటిగా నమ్మకూడని వ్యక్తులు వారే అంటారు అసలు ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని నమ్మించాలి అనే ఆలోచన ఎప్పుడు కలుగుతుందో తెలుసా నమ్మడేమో అనే అనుమానం వచ్చినప్పుడు ఆ అనుమానం ఎందుకు వచ్చినట్లు తప్పు చేసిన మానవుడికైనా అంతరాత్మ అనేది తప్పకుండా ఉంటుంది కాకపోతే దాన్ని బయటికి రానియరు ఏదో సందర్భంలో గబుక్కున బయటకు వచ్చినప్పుడు చప్పున నిలదీసి అడిగితే ఊరుకుంటుంది అప్పుడే మొదలవుతుంది అనుమానం ఆనాడే మొదలవుతుంది నచ్చ చెప్పడం అసలు మూలమైన తప్పు అనేది ఏది చేయనప్పుడు ఏ భయాలు ఏ అనుమానాలు ఏ నమ్మించడాలు ఉండనే ఉండవు జానకిని ఓదార్చింది సుహాసిని ఏదో చిన్న వయసు స్నేహితులతో తిరగాలనే సరదా అంతేగాని అదెక్కడికి వెళ్తుందిలే నేను మందలిస్తానుగా ఊరికే దిగులు పెట్టుకోబోకు సుహాసిని అన్నట్లే రేణును పిలిచి మందులిచ్చినట్లుగా కాకుండా స్నేహంగా మాట్లాడింది మొదట మొదట బాగానే ఉన్న కుటుంబ పరువు మర్యాదలు గౌరవాలు కట్టుబాట్లు సాంప్రదాయాలు మట్టిగడ్డలు విని విని విసుగెత్తింది రేణుకకు బోర్ కొట్టేసింది అబ్బా సుత్తి వేస్తోంది అత్త కూడా అనుకుంది అలా అనుకోవడం ఈనాటి యువతరానికి ఓ అందమైన ఫ్యాషన్ నేనేం తప్పు చేశానని వీళ్ళంతా ఇలా మందలిస్తున్నారు సరదాగా ఫ్రెండ్స్తో తిరిగితే తప్ప నేనేమైనా ఒంటరిగా వెళ్ళానా లేక బాయ్ ఫ్రెండ్తో వెళ్ళానా ఆడపిల్లలతో వెళ్ళినందుకే గొడవ పెట్టేస్తున్నారు నా కర్మ మరీ పాతకాలం నాటి మనుషులు వీళ్లకు బయట ప్రపంచం తెలీదు నన్ను తెలుసుకోవద్దంటారు అందుకే ఇంత గొడవ చేస్తున్నారు అసలు ఆ జలజలాగా ఏ బాయ్ ఫ్రెండ్తోనో వెళితే ఇంకెన్నంటారో ఆ జలజ వీణ మీరా ఎంచక్క బాయ్ ఫ్రెండ్స్తో కలిసి వెళ్తారు చంద్రన్ రమ్మంటే వస్తాడా రాడు సరికదా నన్ను వెళ్ళనీయడు మరి బీసీ నాటి మనుషులు బాయ్ ఫ్రెండ్తో బయటికి వెళ్తేనే పాడైపోతారా ఆడపిల్ల ఎలా ఫ్రెండో మగపిల్లవాడైనా అంతే ఫ్రెండు అది అర్థం చేసుకోరేమిటి వీళ్ళు సర్లే నన్ను ఆడపిల్లలతోనే వెళ్ళొద్దు అంటున్నారు ఇంకా మగపిల్లలు కూడానా కానీ జలజ గ్రూప్ని ఒకసారి చూసింది వాళ్ళు కూడా ఉంటే ఎంత సరదాగా ఉంటుంది జోక్స్ కట్ చేస్తూ ఒకటే నవ్వులు బా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కానీ వాళ్లతో కలవాలంటే ఎందుకో భయంగా ఉంటుంది అది తెలిస్తే ఇంట్లో చంపేస్తారు వాళ్లతో వద్దులే కానీ మా కానీ మా శీలం సంగతి మాకు తెలీదా మగవాడితో స్నేహం చేస్తేనే శీలం పాడైపోతుందా మరి మూర్ఖపుట ఆలోచన ప్రపంచం ఎంత ముందుకు వెళ్తోంది మనిషి రాకెట్లో చంద్రమండలానికి వెళ్తుంటే మన వాళ్ళు సాంప్రదాయాలు అనే ఉచ్చు వేసి కిందికి లాగేస్తుంటారు ఉద్యోగాలకు రిటైర్మెంట్ అవి పెట్టినట్లుగా జీవితాలకు కూడా పెడితే బాగుండును జీవితంలో స్నేహం కంటే గొప్పది లేదని మొన్నెప్పుడో ఏదో పాటలో కూడా విన్నట్లు గుర్తు కానీ అర్థం కాదు చెప్తే వినరు రక్తం పరుగులు పెట్టే వయసులో రేణు మనసులో ఆలోచనలు ఆ విధంగా సాగిపోతున్నాయి చంద్ర బీకాంలో కూడా స్టేట్ ఫస్ట్లో వచ్చాడు అతని కోరిక ప్రకారమే అతనికి అహ్మదాబాద్లో ఎంబీఏలో సీట్ వచ్చింది అతని ఆనందం చూస్తుంటే సుహాసనికి కూడా ఎంతో ఆనందం అనిపించింది ఇంకా నయం నా కోసమని వాడిని బలవంతాన మెడికల్కి పంపలేదు అప్పుడు వాడిలో ఇంత సంతోషాన్ని చూడగలిగేదాన్ని కాదేమో అనుకుంది జీవితంలో అనుకున్నది సాధించాలంటే అదృష్టం ఉండాలి అంటారు అవ్వవచ్చు కానీ కేవలం అదృష్టంతోనే దేనిని సాధించలేరు పట్టుదల కార్యదీక్ష ఎంతో అవసరం అది లేనిదే ఏ మనిషి కూడా ఎదగలేరు తండ్రులో తాతలో అల్లారు ముద్దుగా పెంచి అంతులేని ఐశ్వర్యాలనిచ్చి అపురూపంగా అంతస్తుల పైమెట్టు మీద నిలబెడితే ఈ ప్రపంచంలోని కోట్లాది ప్రజల్లో ఏ కొద్ది మందో మాత్రమే ఆ స్థానాన్ని కాపాడుకోగలుగుతున్నారు మిగిలిన వారు కోతికి కొబ్బరికాయ దొరికిన చందాన ప్రవర్తిస్తున్నారు దానికి కారణం వారికి కష్టమంటే ఏమిటో తెలియకపోవటమే పరిశ్రమ అంటే అతనికి తెలియదు పట్టుదల అనేది అతనికి అర్థం కాదు తన కింద ఉద్యోగస్తుల సాధక బాధకాలతో అతనికి ప్రమేయం ఉండదు లాభనష్టాల బేరీజులను చూసుకోవడం తెలియదు ఏదైనా సమస్య వస్తే దానికి పరిష్కారం ఏమిటో అతనికి అర్థం కాదు అసలు తాను కూర్చున్న ఆ పై మెట్టు కింద ఎన్ని మెట్లున్నాయో కూడా అతనికి తెలియదు వాడికి తెలిసిందల్లా ఆనందంగా అనుభవించడం అందుకు ఏదైనా ఆటంకం అనిపిస్తే నిర్దాక్షిణ్యంగా నిస్సంకోచంగా నిర్మూలించటమే మనిషిలో అరాచకం అనేది ప్రారంభమవటానికి అతి ముఖ్యమైన కారణం ఇదే అందుకే వారలా పతనమైపోతున్నారు ఇది కేవలం ఈనాటి సాంఘిక పరిణామం మాత్రమే కాదు మన చరిత్ర పుస్తకాలు తిరగేసినా కనిపిస్తుంది తాతలు తండ్రులు వీరాది వీరులు సూరాది సూరులు వాళ్ళు ప్రాణాలొడ్డి యుద్ధాలు చేసి రాజ్యాలను విస్తరించి ప్రపంచంలోనే ఖ్యాతిని ఆర్జించారు వారి తర్వాత వచ్చిన వారు అసమర్థులగుట వలన ఆ సామ్రాజ్యం విచ్ఛిన్నమైంది ఆ వంశం అంతటితో అంతరించినది అని చదువుతారు ఆ సాంప్రదాయమే ఇప్పుడు కొనసాగుతున్నది అదే ఎవరికి వారిని శ్రమపడి వారి వారి అంతస్తులను వారే నిర్మించుకునేటట్లు మనం అలవాటు చేసి శిక్షణ ఇస్తే వాళ్ళు ఎక్కుతున్న ఒక్కొక్క మెట్టు వాళ్లే నిర్మించుకుంటూ పైకి ఎక్కి నించుంటే అప్పుడు వాళ్ళకు అందులోని ఏమిటో తెలుస్తుంది అప్పుడే ఆ స్థానం ఎంత అపురూపమైందో వాళ్ళకు అర్థమవుతుంది దాన్ని నిలబెట్టుకోవాలనే తాపత్రయము పెరుగుతుంది ఏదైనా కష్టపడకుండా దొరికినప్పుడు తక్కువ కష్టానికే ఎక్కువ ఫలితం దొరికినప్పుడు దానికి విలువ తక్కువ జానకి అంటుంది నేనైతే అమెరికా వెళ్ళి చూడలేదు కానీ అక్కడుండేవాళ్ళు ఇటువైపుకు వచ్చినప్పుడు చెప్పగా విన్నాను వాళ్ళు వాళ్ళ పిల్లలను పద్నాలుగేళ్ల వరకే చూసి తర్వాత వదిలేస్తారట ఆ తర్వాత వాళ్ళ రూపాయి వాళ్లే సంపాదించుకోవాలట అని మరి వాళ్ళ ఫ్యాషన్లు అలవాట్లు సామాన్లు అన్నీ దిగుమతి అవుతున్న అత్యంత ఆధునిక యుగంలో మా ఇంట్లో ఉన్న టీవీ జపాన్ నుంచి తెప్పించుకున్నాం కెమెరా జర్మనీ నుండి తెప్పించుకున్నాం టేప్ రికార్డర్ సింగపూర్ నుండి తె తెచ్చారు ఈ వీడియో డెక్ మొన్ననే దుబాయ్ నుండి తెప్పించాం ఇలాంటిది ఇండియాలో ఎక్కడా లేదు అసలు మా అబ్బాయి వాడే సోపులు టూత్ బ్రష్లు బూట్లు లేసులు అన్నీ ఫారిన్వే ఇక బట్టలైతే సరే సరి అసలు ఇక్కడ కొన్నే కొనం ఆఖరికి వాడు వాడుకునే అండర్వేర్స్తో సహా అన్నీ అక్కడి నుంచి తెప్పించుకుంటాడు అని ముద్దుగా మురిపెంగా చెప్పుకుంటుంది పాపం ఇండియా తిండి తింటున్న వాళ్ళ అబ్బాయి అమెరికా గాలి కావాలన్న తెప్పించిస్తారేమో అదో స్టేటస్ అయిపోయింది మరి అవన్నీ తెచ్చుకుంటున్న వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచుకుంటున్నారో అలా పెంచుదాము అనే అలవాటును మాత్రం ఎందుకు దిగుమతి చేసుకోవడం లేదో అర్థం కాదు నిజంగా మన దేశానికి చాలా అవసరమ అనవసరమైన అలవాట్లు ఇవి ఎందుకంటే ఈనాటి నాగరికత సభ్య సమాజంలో సోమరితనం అనేది వెయ్యి చేతులతో వెయ్యి కాళ్లతో మహా వేగంగా దేశం నలుమూలలకు విశృంఖలంగా పాకుతోంది దాన్ని ఉచ్చు వేసి లాగి బిగించి పట్టుకుని ఆపాలంటే అలాంటి ఇంపోర్టెడ్ ఏదో వస్తే గానీ అలాంటి నాగరిక ప్రజలు కాస్త కన్నెత్తి చూడరు అందుకే చైతన్య అంటాడు వెళ్తే ఏ షాపులో చూసినా జనమే బంగారం ధర ఆకాశాన్ని అంటుతోంది అంటారు ఆకాశాన్ని అంటుకోగా లేనిది దాని కింద వేళ్లాడే బంగారం ఒక లెక్క అన్నట్లు ఆ షాపుల్లోనూ జనమే అసలు ఈ సామానంతా కొనే మనుషులు నిజంగా అవసరమై కొనేవారేనా ఏమో నాకు అనుమానమే వీళ్ల మొగుళ్ళు ఎలానో మూటలు కొద్ది తెచ్చి ఇళ్లలో పడేస్తున్నారేమో వీళ్ళు ఇట్లా వీధుల వెంట పడ్డారు వీళ్ళు కష్టపడి సంపాదిస్తే కదా ఆ డబ్బు విలువ తెలిసేది అనేవాడు నిజమే డబ్బు అయినా అంతే కాలేజీల్లో అయినా అంతే అహ్మదాబాద్లో ఎంబీఏ సీట్ రావడం అంటే మాటలు కాదు ఎంతో పెద్ద కాంపిటీషన్ ఉండే సెంటర్ అది అక్కడ ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా సీట్లు సంపాదించుకున్న చంద్ర సంతోషపడుతున్నాడంటే మరి పడడు అతడి ధ్యేయం లక్ష్యం పట్టుదల ఇన్నాళ్ల ఏకాగ్రత అన్నీ దానికోసమే చంద్ర వెళ్ళిపోయాడు వెళ్లే ముందు రోజు రాంబాబు ఇంటికి వెళ్ళాడు చంద్ర చంద్ర వెళ్లేసరికి రాంబాబు ఎప్పట్లాగా ఆఫీస్లోనే ఉన్నాడు జానకి నరేష్ని తోడు తీసుకుని స్వామి అయ్యప్ప ఆలయానికి వెళ్ళింది చంద్ర హాల్లో అడుగుపెట్టేసరికి రేణుక గొంతు పెద్దదిగా వినిపిస్తోంది ఎవరి మీదనో కేకలు వేస్తున్నట్టు కఠినంగా ఉందా స్వరం ఆ కేకలు పైన రేణుక గదిలోంచి వినిపిస్తుంటే చప్పుడు చేయకుండా పైకి వెళ్ళాడు తను నడకుండా తన గదిలోకి వచ్చిందట పనమ్మాయి అందుకని చెడామడా చివాట్లేస్తోంది ఇంకెప్పుడు అలా అమ్మాయిగా గారిని లోపలికి రాకు అని చెప్పి పంపేశాడు బ్రతుకుజీవుడా అనుకుంటూ వెళ్ళిపోయింది చుడిదార్ వేసుకుని ఉంది పైన వేసుకునే వల్లేవాటు కూడా మంచం పైనే పడి ఉంది వెనకాల రెండు హుక్స్ విడిపోయి ఉన్నాయి అది చూసి కాస్త చిరాగ్గా అన్నాడు చంద్ర ఇక ఈ విధవ డ్రెస్లన్నీ మానేసి లక్షణంగా ఆడపిల్లలాగా బట్టలు కుట్టించుకోరాదు ఇప్పుడు నేను ఆడపిల్లలాగా లేనా బిగుతగా ఉన్న తన బట్టల వంక చూసుకుంటూ అన్నది పైన ఎలాంటి ఆచ్ఛాదనం లేకుండా అలా నిటారుగా నిలబడి అడుగుతున్న రేణును చూసి చంద్రకే సిగ్గనిపించింది సిగ్గులేదు నీ దగ్గర నాకు సిగ్గేందుకు ఎవరి దగ్గరైనా స్త్రీకి సిగ్గే సింగారం అబ్బా చాదస్తపు తాతయ్య నీతో ఎట్లా కాపురం చేయాలో ఏమిటో పక్కున నవ్వాడు చంద్ర అతను నవ్వుతుంటే చాలా అందంగా ఉంటుంది తెల్లటి పలువరుసకు పైగా కొద్దిగా ఎర్రగా ఉన్న చిగుళ్ళు కనిపించేలా మనసారా నవ్వుతున్న అతని చూస్తూ అప్రయత్నంగా ముందుకు వచ్చి అతని మెడ చుట్టూ చేతులు వేసి గబుక్కున ముద్దు పెట్టుకుంది గబుక్కున జరిగిన ఆ చర్యకు క్షణంసేపు విస్మయంగా చూశాడు తనకు అంత దగ్గరగా ఉన్న ఆమెను ఏం చెయ్యాలో తెలియని వాడిలా తత్తరబిత్తరయ్యాడు తర్వాత అతి నెమ్మదిగా ఆమె చుట్టూ చేతులు వేసి థ్యాంక్ యూ అన్నాడు అంత బాగుందా చిలిపిగా అడిగింది బాగుంది కొత్తగా వచ్చిన వయసులోని సహజగుణం సరదాగా చూసింది అప్పటి వరకు అతడు ఆమెని తాకాలని కూడా ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు ఆ అమ్మాయి తనకు కొత్త కాదు ఆమెతో చనువుగా ఉంటే కాదనే వాళ్ళెవ్వరూ లేరు వాళ్ళ మధ్య ఇలాంటి ఏకా ఏకాంతం కొత్త కూడా కాదు కానీ అతని మనసు ఎప్పుడూ అలా వెర్రి ఆలోచనలు వెయ్యలేదు అతని ధ్యాసంతా చదువు భవిష్యత్తులపైనే ఉండేది ఆమెతో చెప్పే కబుర్లు కూడా వాటి చుట్టూనే పరిభ్రమించేవి ఏనాడు సాధారణ హద్దు కూడా అతను దాటలేదు ఆమె తన కాబోయే భార్య అని అతనికి తెలుసు అయినా అతనిలో ఎలాంటి చిలిపి కోరిక కూడా తలెత్తేది కాదు అలాంటి చంద్ర ఒడిలో దూరి అతణ్ణి కవ్విస్తోంది రేణుక నీ ముద్దు ఎలా ఉంటుందో చూస్తాను ఒక్కటివ్వు ఇప్పుడు కాదు మరి మన పెళ్ళవ్వాలి అప్పుడే అపురూపంగా నిన్ను నా దగ్గరకు తీసుకుని ఇవ్వాలి పరవశంగా చూస్తూ అన్నాడు చంద్ర చంద్ర కంఠస్వరం బాగుంటుంది మృదువుగా గంభీరంగా ఉంటుంది ఆ స్వరంలో ఇప్పుడు మత్తు కూడా కలిసేసరికి ఇంకా వినసొంపుగా ఉన్నది అంతేగాని ఇప్పుడు పెట్టనంటావు కాస్త నిరాశగా అడిగింది ఆమెలోని వయసు అతను గట్టిగా కౌగులించుకుంటే బాగుండునని ఎదురు చూస్తోంది ఖచ్చితంగా అంటూ తన చేతుల్ని మెల్లగా వెనక్కి తీసుకున్నాడు చంద్ర ఒట్టి శుద్ధవి ఉక్రోషంగా అన్నది థ్యాంక్ యూ నవ్వాడు చంద్ర కోపంగా చూసింది సరే ఏవైనా కబుర్లు చెప్పు అన్నాడు సరిగ్గా కూర్చుంటూ ఏముంటాయి నేను చెప్పే కబుర్లు నీకు నచ్చవులే కాస్త విసురుగా చూసింది పిచ్చి ఏ పిచ్చి పడితే ఆ పిచ్చేనా ముందర మన చదువులు పూర్తి అవ్వాలి ఆ తర్వాత నాకు ఉద్యోగం రావాలి ఆ వెంటనే మన పెళ్ళి ఇక ఆ తర్వాత నీ ఇష్టం నా ఇష్టం అన్నాడు నచ్చ చెప్తున్న ధోరణిలో బాబ్బాబు నీకు పుణ్యం ఉంటుంది కానీ పెళ్ళయ్యే వరకు నీ ఇష్టప్రకారమే జరగనిచ్చుకో పెళ్ళయ్యాక మాత్రం నా ఇష్టప్రకారం జరగాల్సిందే రెండు చేతుల్ని జోడించి మొదలుపెట్టిన రేణుక చూపుడు వేలని చూపుతూ హెచ్చరించినట్లుగా సైగ చేసి పూర్తి చేసింది బిగ్గరగా నవ్వుతూ ఆమె తల మీద చిన్న మొట్టికాయ వేసి కిందికెళదాంరా అన్నాడు ఇక్కడుంటే నిన్నేం మింగన్లే నేను చిరుకోపం నటించింది ఆహా అలాగా నన్ను మింగేసేంత శక్తి ఉందన్న మాట నీకు నిన్ను మింగిన కొరుకుడు పడే రకానివి కాదులే విసుగు చూపించింది గబుక్కున ఆమె పొడవాటి జడను పట్టుకొని దగ్గరకు లాగి అన్నాడు ఇందాకటి నుంచి చూస్తున్నాను ఏమిటి నీ గొడవ అందమైన ఆడపిల్ల దగ్గరగా వచ్చి ఓ తీయటి ముద్దివ్వు నాకు అంటే మూతి బిగించుకునే ప్రవరాక్యుడిని చూసి గొడవ చేయక ఏం చేయమంటావు లాభం లేదు నువ్వు ఇంకా చిన్నపిల్లవు అనుకుంటున్నాను ఇంత పెరిగావని ఇప్పుడే తెలుస్తోంది ఇక త్వరలోనే నీ మెడలో తాళి కట్టేసేయాలి నిజంగా ఆ పనిచేసేయి బుద్ధిమంతురాల్లా నువ్వు చెప్పినట్టల్లా వింటాను దాదాపు అతని చేతుల్లో ఒదిగిపోయినట్లుగా ఉన్న ఆమె మాటలకి నవ్వుతూ ఆమెను నుదిటి మీద ముద్దు పెట్టుకున్నాడు చంద్ర చాలా చిలిపిగా చూశాడు గారంగా అన్నది మీద చేయి వేసి వేళ్లతో పట్టుకొని అటూ ఇటూ ఊపుతూ రెండు నిమిషాల్లోనూ కిందికి రాకపోతే నీకు చెప్పకుండా నేను వెళ్ళిపోతాను బెదిరిస్తున్నట్లుగా అన్నాడు ఉండు మహానుభావా అన్నంత పని చేయగలవు మంచం మధ్యలో ఉన్న దిండు తీసి సరిగ్గా వేసింది మంచం పైన ఉన్న వల్లెవాటు తీసుకుని వేసుకుంటూ అతనికి దగ్గరగా వచ్చి వెనక్కు తిరుగుతూ అన్నది కాస్త ఈ హుక్స్ పెట్టు ఇదిగో ఇలాంటి పనులు నాకు చెప్పకు చిరాగ్గా అన్నాడు ఉత్త అడవి మనిషి సరసం తెలీదు పాడు తెలీదు ఆమె హుక్స్ సరిగ్గా పెట్టేస్తూ అన్నాడు నువ్వు నన్నెంత కవ్వించినా నా మనసు నా అధీనంలోనే ఉంటుంది తెలిసిందా రౌడీ పిల్ల కళ్ళు చిక్లించి వెక్కిరించింది రేణు నేను కిందికి వెళ్తున్నాను వస్తేరా లేకపోతే లేదు నీ ఇష్టం కిందికి వచ్చేశాడు వెనకే పరిగెత్తుకొచ్చింది రేణుక జానకి వచ్చాక ఆమెతో చెప్పి రాంబాబు ఆఫీస్కి వెళ్ళాడు చంద్ర చంద్ర వెళ్ళిపోయాక సుహాసిని మరీ ఒంటరిదైపోయింది జానకి అక్కడికి వచ్చే మంది ఒప్పుకోలేదు సుహాసిని ఛా అక్కడికి వెళ్ళి ఉండటం ఏమిటి అనుకుంది రేణును తన దగ్గరే ఉంచుకుందాం అనుకుంది అదే మాట అంటే ఇప్పటి నుంచే దాన్ని నాకు దూరం చేస్తున్నావు అంటాడు రాంబాబు అందువల్ల సరే పూర్తిగా సుహాసిని అందువల్ల నరేష్ పూర్తిగా సుహాసిని దగ్గరే ఉండిపోయాడు ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినా చీకటి పడే సమయానికి వచ్చేసేవాడు చైతన్య మృదులా వచ్చారు ఇక్కడికి వచ్చేయండి వదిన మీకు ఒంటరితనమో ఉండదు క్షణం తీరికా ఉండదు అన్నది మృదుల నవ్వింది సుహాసిని ఇదిగో ఈ నవ్వు చూస్తేనే చిరాకు వేసేది వెదవ నవ్వు ఇదొకటి చేతనవ్వును చిరుబుర్లాడుతున్న చైతన్యం చూసి చ పక్కున నవ్వింది సుహాసిని చైతన్య నవ్వు ఏమీ మారలేదు సుమా నిజం సుహాసిని నా ఆశ్రమానికి వచ్చేసాయి అక్కడ పిల్లలకు నీలాంటి తల్లి ఎంతో అవసరం అన్నాడు చైతన్య వస్తాను చైతన్య చంద్ర పెళ్లి చేసేస్తే నాకు ఇంకే బాధ్యత లేదు అప్పుడు వచ్చేస్తాను రెండు రోజులుండి వెళ్ళిపోయారు చైతన్య చంద్ర వెళ్ళి ఆరు నెలలవుతోంది నాలుగు రోజుల క్రితం వచ్చిన అతడి ఉత్తరం చూసినప్పటి నుండి రేణుకు కాలం ఆగిపోయింది అసలు రోజుకు ఇరవై నాలుగు లేక గబుక్కున నలభై ఎనిమిది గంటలుగా మారిందా అనిపిస్తోంది తనకి ఇరవై రోజులు సెలవులున్నాయని సోమవారం ఉదయానికి అక్కడికి వస్తున్నానని ఉత్తరం రాశాడు ఆ ఉత్తరం సుహాసినికి గురువారం గురువారం నాడు అందింది అప్పటి నుంచి ప్రతిక్షణం ప్రతి ఘడియ లెక్కబెట్టుకుంటూ ఎదురు చూస్తుంది నరేష్కి కూడా పరీక్షలైపోయాయి అబ్బా బావ రావటానికి ఇంకా ఒక రోజంతా ఎదురు చూడాలి అన్నాడు వాడు కూడా ఇంటికి తాళం పెట్టి ఇద్దరూ కలిసి అట్లా గుడిదాకా వెళ్ళి అక్కడి నుంచి కూరలు తీసుకుని కబుర్లు చెప్పుకుంటూ వచ్చారు వచ్చేసరికి బాగా చీకటైపోయింది గేటు బయట ఆగి ఉన్న కారు చూడగానే అన్నాడు నరేష్ అత్తా అమ్మొచ్చినట్లుంది గబగబా నడిచొచ్చారు డ్రైవర్ అన్నాడు అమ్మగారు వచ్చారు పది నిమిషాలు అవుతోంది అయ్యో నొచ్చుకుంటూ నరేష్ ఆ బుట్ట నాకు ఇచ్చి నువ్వు త్వరగా వెళ్ళి తలుపు తాళం తీయి అంది నరేష్ బుట్ట నామకివ్వకుండానే గబగబా నడిచి డేసిమెట్లు ఒకేసారి ఎక్కేస్తూ వెళ్ళాడు అత్త ఏదిరా వస్తోంది చాలాసేపు అయిందామా వచ్చి అన్నాడు తాళం తీస్తూ చాలా రోజులైంది కదా నువ్వు ఇక్కడికి వచ్చి బుట్ట తీసుకుని లోపలికి వస్తుంది ఇవాళ్లే పరీక్షలు అయ్యాయి అక్క రాలేదేం సుహాసిని పైకొచ్చింది ఏ మాడపడుచువి ఇంటికి వస్తే తలుపుకు తాళం వేసుకుంటిది నువ్వు నవ్వింది సుహాసిని నవ్వుతూనే ఆమె వంక చూసిన సుహాసిని తెల్లబోయింది చటుక్కున జానకి చేతిని పట్టుకుని అదేమిటి అలా ఉన్నావు ఒంట్లో బాగాలేదా ఆతృతగా గబగబ అడిగిన ప్రశ్నలకు జానకి కళ్ళల్లో గబుక్కున పొర కదలాడింది తన చేతిపైన ఉన్న సుహాసిని చేతిని రెండు చేతుల మధ్య బిగించి చాలా ప్రయత్నం మీద అన్నది ఏం లేదు బాగానే ఉన్నాను ఆమె వంక రెండు క్షణాల పాటు సూటిగా చూసిన సుహాసిని తెప్పరీళ్ళని దాంట్లో వెనక్కి తిరిగి నరేష్ వంక చూస్తూ నరేష్ ఇద్దరం కలిసి బ్రెడ్ మర్చిపోయాంరా వెళ్ళి ఒక బ్రెడ్ ఒక డజన్ అరటిపండ్లు తీసుకురా అంది తనను బయటికి పంపటం అనేది అత్త కావాలని చేస్తున్న పనిగా భావించిన నరేష్ కూరల బుట్ట తీసుకుని వంటగదిలో పెట్టాడు మంచినీళ్ళు తాగుతూ అమ్మా మంచినీళ్ళు కావాలా అని అడిగాడు కొంచెం తెచ్చిపెట్టరా నరేష్కి ఒక బా నరేష్ ఒక బాటిల్ తీసుకురా నాకు కూడా కావాలి బాటిల్ తెచ్చి టేబుల్ పైన పెట్టి బయటకు వెళ్ళబోతున్న అతనితో డబ్బులున్నాయా అంది చెప్పులేసుకుని వెళ్ళిపోయాడు కొంచెం నిమ్మరసం చేసి ఇవ్వన వద్దన్నట్లు తలాడించింది ఏమిటో చెప్పు ఏమిటి ఎందుకు ఇలా అయిపోయావు పదిహేను రోజుల్లో ఇంత మార్పెందుకు వచ్చింది రేణు ఆ పైన చెప్పలేని దానిలా ఆగిపోయింది సుహాసిని గుండె జల్లుమన్నది వెన్నుపూసలో ఏదో జరజరా పాకినట్లయింది రేణు ఏమిటి రేణు రేణుకేమైంది గబగబా అడిగింది సుహాసిని ఏం జరిగిందని చెప్పను గబుక్కున రెండు చేతుల్లోనూ ముఖం దాచుకుని ఏడ్చేస్తోంది ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ధైర్యంగా ఉండే జానకి ఏడుస్తుంటే సుహాసినికి ఏం చేయాలో అర్థం కాలేదు ఆమెకు కళ్ళలోకి నీళ్లు చిప్పిల్లాయి రెండు నిమిషాలైంది వదినా చెప్పవు బ్రతిమలాడుతున్న ఆ స్వరంలో వస్తున్న ఏడ్పుని బలవంతాన ఆపుకుంటున్న కంపనం స్పష్టంగా వినిపిస్తోంది కాస్త సర్దుకుంది జానకి పైట చెంగుతో కళ్ళు తుడుచుకుంటూ నిన్ను కూడా గాబరా పెట్టేశాను కదూ అన్నది గాబరా లేదు పాడు లేదు ఏం జరిగింది ఏం జరిగిందో నాకు తెలియదు తెలియడం లేదు సుహాసిని నీకేం చెప్పను ఆమె గొంతులో దుఃఖం తాలూకు సుడి ఇంకా తిరుగుతూనే ఉంది మరేమిటి నువ్వెందుకింత మనసు పాడు చేసుకుంటున్నావు ఏమిటో నాకు తెలియటం లేదు సుహాసిని కానీ నా మనసు ఎందుకో కీడు శంకిస్తోంది జరగరానిదేదో జరుగుతోంది అని హెచ్చరిస్తున్నట్లుగా ఉంది సుహాసినికి ఏమీ అర్థం కాలేదు అయోమయంగా చూస్తూ అడిగింది రేణు ఎక్కడుంది మధ్యాహ్నం మూడింటికి వెళ్ళింది ఇంతవరకు రాలేదు రోజు ఇంతే ఇదివరకోసారి నీతో చెప్పాను గుర్తుందా అవును చెప్పావు స్నేహితులతో తిరుగుడు ఎక్కువైందని సరిగ్గా చదవటం లేదని అదేనా అదే ఓస్ ఇంతేనా ఇంత దానికి నువ్వు ఇంత బేలవైపోయావేమిటి నీకు తెలియదు సుహాసిని నా తల్లి మనసు ఏదో కీడు శంకిస్తోంది ఛా ఊరుకోవదిన ఆ వయసు పిల్లల్లో అది సహజమేలే మా యూనివర్సిటీ దగ్గర అయితే ఎంతమంది పిల్లలు క్లాసులో క్లాసులు ఎగ్గొట్టేసి మరీ తిరుగుతారో తెలుసా ఆ బీచీ రోడ్డమ్మట ఆడపిల్లలు కలిసి ఎంత విచ్చలవిడిగా తిరుగుతుంటారో కళ్ళప్పగించి తలవంకే చూస్తున్న జానికి భుజం మీద తడుతూ అంది అబ్బా దీనికేనా ఇంత కంగారు పడిపోయావు నీ ధైర్యమంతా ఒత్తుతి కబుర్లలోనే అన్నమాట లేదు సుహాసిని నువ్వు కూడా మీ అన్నయ్యలాగా నా మాటల్ని నవ్వుల కింద కట్టేస్తున్నావు ఆ వయసు పిల్లలు ఎంత చురుగ్గా ఉండాలి అసలు ఆ పిల్లల్లో అసలు ఆ పిల్లలో చురుకుదనమే ఉండటం లేదు ఇది వరకు ఇంట్లో అందరితోనూ పేచీ పెట్టుకుని ఇల్లంతా నానా కంగాళి చేసి పెట్టేది అలాంటిది ఇప్పుడు మందంగా ఎప్పుడు చూసినా నిద్రపోతూ ఉంటుంది ఇదివరకు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి వెతుక్కుంటూ తింటూ ఉండేది ఆ కూర కావాలని ఈ కూర కావాలని ఎన్ని పేచీలు పెట్టేది అలాంటిది అసలు ఇప్పుడు అన్నం కూడా సరిగ్గా తినటం లేదు ఏమైనా అంటే వింటూ కూర్చుంటుందే కానీ బదులు చెప్పదు ఏం చేయాలో అర్థం కావటం లేదు జానకి బంక లోతుగా సూటిగా చూస్తూ అడిగింది సుహాసిని అంటే నీకేమైనా దాని మీద అనుమానమా అనుమానం అంటే అదేం చేస్తోందో ఎక్కడికి వెళ్తోందో నాకు తెలియటం లేదు అసలు కాలేజీకి కూడా వెళ్తుందో లేదో అర్థం కావటం లేదు కాలేజీ నుండి ప్రోగ్రెస్ కార్డు వచ్చిందా మొదటి సంవత్సరం పరీక్షలు ఉండవటగా ఎవరు చెప్పారు అదే చెప్పింది పరీక్షలు ఎప్పటి నుంచే అంటే ఈ సంవత్సరం మధ్యలో ఏమీ ఉండవు అని ఒకేసారి మార్చిలోనో ఏప్రిల్లోనో ఉంటాయి అంది అలాగా సుహాసిని గొంతులో సందేహం ధ్వనించింది మీకు ఉంటాయా జానకి కళ్ళల్లో ఆతృత కంగారు ఆదుర్ద సందేహం అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి కళ్ళు లోతుకుపోయి మనిషంతా ఓ విధమైన దిగులుతో కృషించిపోతున్న దానిలా ఉన్న జానకి వంక సానుభూతిగా చూస్తూ అనునాయంగా అన్నది నాకు సరిగ్గా తెలియదు నేను కనుక్కుంటానుగా నువ్వేం కంగారు పడబోకు అవసరమైతే దాని కాలేజీకి వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడొస్తాను చంద్ర ఎప్పుడు రావడం ఎల్లుండి ఉదయం వస్తున్నాడు వాడు రాంగానే నా దగ్గరికి పంపు సుహాసిని వాడికి అప్పజెప్పేస్తే గానీ నా గుండె భారం తగ్గదు వాడే నయానో భయానో చెప్పుకుంటాడు సుహాసిని ఏమీ అనలేదు ఇద్దరి హృదయాల్లోనూ తుఫాన్ లాంటిది ఏదో సుడి తిరుగుతూ మనసుని మెలి మెలికలు తిప్పుతున్నట్లుగా బాధగా ఉంది అడగలేనట్లుగా అడిగింది సుహాసిని నేను ఇలా అడుగుతున్నానని తప్పుగా భావించకూదనా అది నెల నెల ఆపేసింది అలాంటిది ఏం లేదు సుహాసిని మొదట్లో నేను అలాగే అనుమానించాను అప్పటినుంచి జాగ్రత్తగా గమనిస్తున్నాను ఈ నెల ఇవాటికి నాలుగో ఐదో అనుకుంటాను అది కాదు సుహాసిని ఆ అనుమానం అవసరం లేదు మొత్తానికి నాకు తెలియటం లేదు కానీ ఏదో ఉంది మీరనేట్లుగా ఏమీ లేకుండా అది అంత మందకుడిగా ఉంటుందంటే నా మనసు ఒప్పుకోవటం లేదు సుహాసినికి అర్థం కావటం లేదు బాయ్ ఫ్రెండ్స్ తిరగటం కాదు అవి స్పష్టమయ్యాక మరేమిటో అంతుపట్టడం లేదు మీ అన్నయ్య ఏమో ఫ్రెండ్స్తో వెళ్ళానంటోంది కదా ఇంత మాత్రానికే నువ్వు కంగారు పడి దాని నానా కేకలేస్తావెందుకు ఆడపిల్లలు పెళ్ళయ్యే వరకే స్వేచ్ఛగా ఉండగలుగుతారు ఆ తర్వాత ఎలాగో బాధ్యతలకు కట్టుబడి ఉండాల్సిందే కదా దాన్ని ఊరికే పోరు పెట్టబోకు అంటారు అసలు రేణును చూసి చాలా రోజులైంది బాగుందా ఏం బాగు తిండి లేదా వేళాపాళ లేని తిరుగుళ్ళు బాగా తగ్గిపోయింది మగపిల్లలైతే ఏదో చెడు సహవాసాల మూలంగా ఏ తాగుడో సిగరెట్లో అలవాటు చేసుకున్నారేమో అందుకే అట్లా అయిపోతున్నారనుకోవచ్చు ఇదేమో ఆడపిల్ల పైగా అలాంటి అలవాట్లు అలవడితే ఇంట్లో ఇంత శ్రద్ధగా చూస్తున్నా వదినకు తెలియకుండా ఉండదు మరి ఇంకేమిటి ఏదైనా చిక్కులో చిక్కుకున్నదా ఏం చిక్కులుంటాయి ఎవరైనా రౌడీలు వెంబడించి ఏదైనా గొడవ చేస్తున్నారా అంటే దానికి అవకాశం తక్కువే కారులో వెళ్ళి కారులో వచ్చే పిల్లను రోడ్ల మీద ఏ జులై విధవైనా ఏం చేయగలుగుతాడు కాలేజీలో ఏదైనా గొడవలా అనుకోవడానికి అది ఆడపిల్లల కాలేజీ ఎలా ఆలోచించినా అసలు కారణమేమిటో ఏమిటో ఊహకందటం లేదు ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తున్నారా గబుక్కున వచ్చింది ఊహ బ్లాక్మెయిలా ఎవరు చేస్తారు ఇది ఏం తప్పు చేస్తుందని చేస్తారు అయినా అలాంటిది ఏదైనా ఉంటే అన్నయ్యతో చెప్పేస్తే ఏదైనా ఆలోచిస్తారు కానీ అదెందుకు బాధపడటం వదిన ఎప్పుడు బాధపడుతున్నట్లు ఉంటుందా అది ఉండదు అసలు ఏమీ పట్టనట్లు అక్కర్లేనట్లు నిర్లిప్తంగా ఉంటుంది అయితే అది అయ్యుండదు ఎవరైనా ఫోన్లు చేస్తుంటారా అవి ఎక్కువేలే మగపిల్లలు కూడా చేస్తారా అలాంటిది లేదు సుహాసిని ఉంటే నీ దగ్గర దాస్తానా మరేమిటి ఎంత తన్నుకున్నా ఏమీ పట్టడం లేదు చాలాసేపు అయ్యాక జానకి అప్పుడే గుర్తుకొచ్చిన దానిలా గబుక్కుని లేచింది మీ అన్నయ్య కారు కావాలన్నారు పది నిమిషాల్లో వచ్చేస్తానని చెప్పి ఇక్కడే ఉండిపోయాను నేను వెళ్తాను చంద్ర రాగానే పంపించు ఈ విషయం ఈ విషయం కోసం కాకపోయినా వాడు రాకుండా ఉంటాడా కథ కొనసాగుతుంది